Carmen Seguí, Matías Vito Patrimo, la parte de la República de ప్లస్ కనీస వసతులు కూడా లేవు. పాపం ఎండాకాలం మీద అంతవరకు మీరు గమనించుంటారు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. 3 సంవత్సరాలకి వెళ్ళి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 3 సంవత్సరాలకి వెళ్ళి ఆధ్యాత్మిక భావనతో అక్కడ భజన చేస్తున్నారు. భక్తులకు వసతులు కల్పించాలన్నమాట. ఈసారి కూడా 90 రోజులు చేయబోతుంది. అయితే 1 కోటి రూపాయల ఆదాయం ఉంది. అక్కడ కనీసం నీళ్లు కొత్త కోనేరులో కానీ గుండంలో కానీ నీళ్లు లేవు, ఏం లేవు. మళ్ళీ గోదావరి జిల్లా జస్ట్ 5-6 కిలోమీటర్స్ ఇంట్లో ఎల్లంపల్లి నీళ్ళు వస్తుంది. వరద కాలువ నీళ్ళు అంటే అంటే వరద కాలువ రాదంటే డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ ఎలక్ట్రిసిటీ ప్లీజ్ టూ సమ్ ఫెసిలిటీస్ టు ది పిలిగ్రిమ్స్. ఎందుకంటే వీళ్ళు ఇన్నిసార్లు చెప్పుకున్నా మొరబెట్టుకున్నా ఒక్కటి దేవుడు అని ఆలోచించేటట్టు ఉన్నారు. కానీ నేను అక్కడ ఇవి చేపించిన షోవర్స్ కొత్త షోవర్స్ షోవర్స్ ప్లస్ వాటర్ ఉన్న నేనే ఆ రోజు నైట్ రాట్ అక్కడ ఉండి మొన్న హనుమాన్ జయంతి రోజు చేపించిన జయంతిలో కాదు సార్, వాటర్ ఎప్పుడు కూడా ఉండాలి వాటర్ కానీ హలో వాట్ ఈస్ ది ప్రాబ్లం, ఏం ప్రాబ్లం ఉంది? ఇప్పుడు మనం మొన్న నేను ఆ చిన్న హనుమాన్ జయంతి నుంచి నేను కంటిన్యూ వాళ్ళకి గట్టికి ఇచ్చినాను కదా, మరి వాటర్ ప్రాబ్లం ఉందంటున్నారు. ఇప్పుడు హనుమాన్ సేవా సమితి కరీంనగర్ వాళ్ళు వచ్చారు, పాపం సుమనాకర్ రావు గారు వచ్చారు, వాటర్ ప్రాబ్లం ఉంది సార్, చాలా తీవ్రంగా అంటున్నారు. గుండంలో అపరిశుభ్రత మేము లాస్ట్ టైం కూడా చెప్పాము కదా, అది ఇలా గుండం అపరిశుభ్రత అలాంటివి అన్ని. అరే నువ్వు ఎక్కువ మందిని పెట్టవచ్చు కదా అమరేందర్, వాట్ ఈస్ ది ప్రాబ్లం? వై యు సేవ్ ది మనీ ఇన్ దట్ బ్యాంక్ డిపాజిట్స్? అమరేందర్ డిపాజిట్స్ సేవ్ చేయటం కాదయ్యా, మధ్యస్థులు పేదవాళ్ళు చేసేది పరిశుభ్రత చేసి చేయండి. ఓకే, దే హావ్ గివెన్ రికమెండేషన్, యూ కమ్ విత్ ఆన్సర్స్ వాట్ యూ కెన్ డూ అండ్ ఇంప్రూవ్మెంట్ మాట్లాడతారు. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ యూ హ్యావ్, బట్ వాటర్ ప్రాబ్లం, శానిటేషన్ ప్రాబ్లం ఇలాంటివి చాలా రాకూడదు కదా. మనకు ఎంతమంది వస్తున్నారు, ఓన్లీ హనుమాన్ జయంతి అలాంటి వాళ్ళు వస్తారు, మిగతా మంగళవారం వస్తారు, అంతేగాని సీజన్లో వస్తారు. బట్ ఈ ప్రాబ్లమ్స్ రాకూడదు, రిపీటెడ్గా వస్తున్నాయి రిప్రజెంటేషన్ నాకు. ఒకసారి చూడండి, ఓకే. మళ్ళీ నీకు లాస్ట్ టైం చెప్పాను ఆ మోటార్ పాడైపోయిందా 17 సంవత్సరాల మోటార్ అది, అది ఆగిపోతుంది వస్తుంది, ఆగిపోతుంది వస్తుంది. అందుకే మార్చమని చెప్పిన లాస్ట్ టైం. ప్రాబ్లం ఏంటంటే మిషన్ బగిన వాళ్ళు ఈ వీళ్ళ ప్రాబ్లం, అప్పుడు వీళ్ళు మార్చమని చెప్తే ఇప్పుడు ఆయన మారుస్తున్నాను. అమరేందర్ గారు ఓకే, అమరేందర్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పండుగ నాడే కాదు మొన్న వాడినాం దగ్గర నుండి వాడిపించిన కానీ మోటార్ ప్రాబ్లం ఈ మహానుభావులు సార్ వై డోంట్ యు అక్వైర్ ఆల్ ది ల్యాండ్ సార్ విత్ గవర్నమెంట్ ఎక్వైర్ కాదు అలాటెడ్ నో వి రిక్వెస్ట్ టు అలాట్ ఆల్ ది గుట్టలు మళ్ళీ అదే చెప్తున్నారు మీరు ఐ హావ్ గివెన్ 333 ఎకర్స్ అలాటెడ్ ఇట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ నో సార్ యు హావ్ అలాటెడ్ ఓన్లీ 330 అంతే అండి, అది మిగతా ఫారెస్ట్ 333 దాంట్లో 11 వాడుతున్నారు, 322 వాడరాదు ఫారెస్ట్ ఎట్లయితే. మీరు నేనైతే మొన్న వచ్చిన సరే, మీరైతే ఈ జిల్లా ఏర్పడిన బట్ నేను ఎల్ఆర్ఏపీలో ఎక్సైజ్ చేయించి సర్వే చేయించి మొత్తం ల్యాండ్ తీపిచ్చి ఉన్న ల్యాండ్ అంతా ఇచ్చేసిన. కొండగట్టు భక్తులకు వసతులు కల్పజేయాలని, అదేవిధంగా అక్కడ
అభివృద్ధిపరిచి ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని, భక్తుల అవసరాలను, వసతులు, ఇతర నీటి మంచినీటి సమస్య, అలాగే పారిశుభ్యం తదితర అన్ని అంశాలు కూడా దృష్టి పెట్టాలనే విషయంతో అనేక సంవత్సరాలుగా హనుమాన్ సేవా సమితి తెలంగాణ ఆధ్వర్యంలో మేము అనేక విజ్ఞప్తులు చేశాం. కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోవటం లేదు. కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నప్పటికీ భక్తుల వసతులు కల్పన చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారు. మరి ఈ విషయాన్ని కలెక్టర్ గారితో దృష్టికి తీసుకొచ్చేందుకు ఈరోజు కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చి, మరి ప్రభుత్వ పరంగా అదేవిధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా చేయవలసిన పనులన్నీ పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 19వ తేదీ నాడు అక్కడ సామూహిక భజన మరియు మౌన దీక్ష కూడా ఈ విషయంలో చేయనున్నాం. మరి హనుమాన్ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు గురి చేయకుండా, అపరిశుభ్రత లేకుండా కనీస సదుపాయాలను కూడా కలగజేయాలని మా యొక్క ఉద్యమం ఇంకా తీవ్ర రూపం దాల్పోతుంది. కొండగట్టు పుణ్యక్షేత్రంలో అన్ని రకాల వసతులు కల్పజేసేందుకు కూడా మా ఉద్యమం కొనసాగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. సంవత్సరానికి చిన్న జయంతి, పెద్ద జయంతి, సుమారు చిన్న జయంతికి 500,000 మంది, పెద్ద జయంతికి 500,000 మంది హనుమాన్ దీక్ష స్వీకరిస్తూ, తెలంగాణలో ముఖ్యమైన క్షేత్రాలు ఎక్కడ ఉన్నా కూడా కొండగట్టు మన ఇలదైవం అని, కొండగట్టు ప్రాముఖ్యత తెలుసుకొని ఇక్కడికి తరలి వస్తూ, ఇక్కడ స్నానం చేయడానికి కూడా వాటర్ లేక, తాగడానికి వాటర్ లేక స్వాములు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కాలుగాలంగా కూడా పాదయాత్ర ద్వారా స్వామి యొక్క భక్తితోని వారు వచ్చినా కూడా వారికి సౌకర్యాలు, అంటే బాత్రూమ్ పోదామన్నా, లాట్రిన్ పోదామన్నా కూడా అక్కడ సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడతారు. కుటుంబాలతో వస్తారు కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెద్ద జయంతికైనా ఆ సౌకర్యాలు పరిపూర్ణంగా ప్రభుత్వం కల్పిస్తుందని ఆ దృష్టితోని కలెక్టర్ మిమ్మల్ని వివరం జరిగింది. ఈ సంవత్సరం నుంచన్న 19వ తారీఖు ఈ సంవత్సరం నుంచే కల్పన చేయాలని, కొత్త ఒత్తిడి తేవడానికి ఈ నెల 19 మౌన దీక్ష మరియు అఖండ శ్రీరామనామ సంకీర్తన హనుమాన్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర సంఘ తరఫున నిర్వహిస్తున్నాం. పోయిన సంవత్సరం 1000 మంత్రం చేశాము, మొన్న అంతకుముందు సంవత్సరం 1000 మంత్రం చేశాము, ఈసారి 2000 మంత్రం పెద్ద ఎత్తున చేయడానికి, ఆందోళన చేయడానికి, ప్రభుత్వ దృష్టికి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ ద్వారా కూడా ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం.